సెప్టెంబర్ 30 వరకు ఐటీ రిటర్నులు, 2 నెలల గడువు పొడిగింపు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల సమర్పణకు 2 నెలలు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ITR 1, ITR 4 పత్రాలు సమర్పించేందుకు వ్యక్తులకు జూలై 31 వరకు గడువు ఉండగా, దాన్ని సెప్టెంబర్ 30 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి పొడిగించింది. ఆడిటింగ్ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు ఫైలింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఫామ్ 16లను జూలై 15 వరకు ఇవ్వొచ్చని తెలిపింది.